వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యానన్ లేటెస్ట్ అడ్వాన్స్ మోడల్ ఇమేజ్ లెర్నర్ అడ్వాన్స్ 6575 ఐ సిరీస్ ఈ మిషన్ గురించి మనం తెలుసుకుందాం. చాలా అడ్వాన్స్ మోడల్ ఉంది, మిషన్ చాలా స్మూత్ రన్నింగ్ ఇంజిన్, సింగిల్ పాస్ అనమాట, డ్యూయల్ స్కాన్ యాక్చువల్లీ ఇది డ్యూయల్ స్కాన్ అవుతుంది. అంటే టూ సైడ్స్ ఒకేసారి మనకి స్కానింగ్ వచ్చే ఆస్కారం ఉన్నమాట. అంటే మనకి సింగిల్ సైడ్ కాకుండా ఒకసారి బ్యాక్ అండ్ బ్యాక్ ఉన్నాయని కూడా ఒకేసారి సింగిల్ టైప్ స్కాన్ అవుతుంది. ఇది ఒకవేళ పేపర్ ఇక్కడ మనకి జామ్ అయితే మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. లాగినట్టుగా ఇక్కడ లాక్ అవుతుంది అనమాట. అంటే ఈ స్కానింగ్ అనే ఏరియా కూడా ఎక్కడా మనకి గ్యాప్ రాకుండా చక్కగా లాక్ అయిపోతుంది ఇక్కడ ఇలా క్లిక్ పడి. అప్పుడు మనకి ఏంటంటే స్కాన్ అయ్యే దగ్గర ఎక్కడా కూడా గ్యాప్స్ అనేది ఉండదన్నమాట. హెవీగా ఉందా, ఎంత హెవీ డ్యూటీ అనమాట. ఏడిఎఫ్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది, ఎక్కడా కూడా మనకి ఇది కాదు. మీకు పేపర్ జామ్ అయితే ఇలా హోల్డ్ చేసి తీసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మిషన్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఒకసారి స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ వస్తుంది. ఆన్ చేయగానే ఇక్కడ మెయిన్ పవర్ గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. ఇది డిస్ప్లే చూసారు మిషన్, ద ప్రింటర్ ఈజ్ వార్మ్ అప్. మెయిన్ వన్ దగ్గరికి ఇది కాపీ మోడ్ అన్నమాట. ఇక మిగతా అన్ని మనకి మిగతా మిషన్స్లో మనకి బ్యాక్ అండ్ బ్యాక్ మోడ్ ఎలా ఉంటుంది అనేది అన్నీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది ఫినిషింగ్, ఇది క్వాలిటీ అన్నీ కూడా మనకి ప్రీవియస్ మిషన్స్లో ఎలా ఉన్నాయో అలానే. ఇది డెన్సిటీ, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇది చూసారా ఇక్కడ 100% అంటే కాపీ రేషియో, అంటే జూమ్ మనకి తగ్గించుకునేది పెంచుకునేది ఉంది, పాయింట్ వైజ్గా ఉంటుంది, లేదా 50% A3 to A5 ఇట్లా. ఇవన్నీ కూడా మిగతా మిషన్స్లో లాగా కామన్గానే ఉంటుంది అనమాట. ఇకపోతే ఇది పేపర్ సెలెక్షన్. ఈ ఫోర్ క్యాసెట్స్ 1, 2, 3, 4 ఎంపీ ట్రే అంటే బైపాస్ అనమాట. ఇది మనకి మాన్యువల్ పేపర్ ట్రే. ఓకే, ఈ ట్రేస్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. మనకి కాపీ అనేది ప్రతి మిషన్లో వస్తుంది, కానీ ఇంత లేటెస్ట్ దాంట్లో అడ్వాన్స్గా మనకి ఐడి కార్డు కూడా పక్క పక్కన వచ్చేస్తుంది అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ క్విక్ మెనూ అని ఉంది కదా, క్విక్ మెనూ మనం క్లిక్ చేసిన తర్వాత ఐడి కార్డు, ఈ ఐడి కార్డు మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దాంట్లో మనకి ఇక్కడ చూసారా చెక్ సెట్టింగ్స్ 4-on-1 అని ఉంది సారా. ఇది చేస్తే మనకి ఇక్కడ డెన్సిటీ స్పీడ్ అన్నీ కూడా తెలిసిపోతాయి అనమాట. 4-on-1 సెంటర్ షిఫ్టెడ్. ఓకే, ఇది మనం ఓకే పెట్టేసి కార్డు ఒక కార్డును మనం ఇచ్చేవారు ఇలా ఇక్కడ మన కార్నర్లోకి పెట్టేసుకొని మనం డోర్ వేసేసి ఇక్కడ డెన్సిటీ ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మనం డెప్త్ మార్చుకోవాలనుకుంటే డెప్త్ మార్చుకోవచ్చు, అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఓకే, నేను కొంచెం లైట్ పెట్టాను, చూద్దాం ఒకసారి. ఓకే, ఇక ఆప్షన్స్తో కూడా మనకి ఏం పడదు, డైరెక్ట్ మనకి స్టార్ట్ కాపీ అనమాట. సింగిల్ సైడ్ స్కాన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి 1:1 ఉంటుంది. మనం తిరగేసి మళ్ళీ ఇదే ప్లేస్లో మనం అక్కడ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ కొట్టాలి. నెంబర్ ఆఫ్ సెట్స్ మనకి 1 or 2 అయితే మాత్రం దీన్ని టచ్ చేసి మనం 2 కొట్టుకోవాలి, 3 అయితే 3 కొట్టుకోవాలి, 8 అయితే 8 కొట్టుకోవాలి. మనం ఒక కాపీ కాబట్టి ఒక కాపీ కొట్టు. డైరెక్ట్ స్టార్ట్ కాపీయింగ్ అని కొడితే మనకి కాపీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇటు ఇక్కడ అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, చూసారా అవుట్పుట్ అనేది ఇలా వచ్చేస్తుంది. మన ఈ పేపర్స్ దీంట్లో ఇలా పెట్టగానే ఇక్కడ లైట్ అనేది మనకి ఆటోమేటిక్ ఈ ట్రే అనేది లిఫ్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, డౌన్ అయిపోయింది కదా, ట్రే డౌన్ అయింది. మీరు పేపర్ దీంట్లో పెట్టగానే సెన్స్ అవుతుంది అనమాట, ఇక్కడ చూడండి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఇక ఇక్కడ మనం కాపీ మోడ్కి వస్తాము. ఇవన్నీ మనకు తెలిసినాయి. మీకు బ్యాక్ అండ్ బ్యాక్ కావాలనుకుంటే 2 సైడా 1 into 2 సైడ్ 2 into 2 సైడ్ అలా చూసుకోండి. మనకి 2 సైడ్ కొట్టేసుకొని ఓకే కొట్టు. నెంబర్ ఆఫ్ కాపీస్ ఇక ఐడియా ఉండింది కదా, ఇలా మనం ఒకసారి కొట్టగానే స్కానింగ్ ఇక్కడ మనకి డ్యూయల్ స్కాన్ రెండు వైపులా ఒకేసారి స్కానే బయటకు వస్తుంది. అది ఎలానో చూద్దాం. ఇంకా చూడండి మనకి లైట్లు కూడా కనపడుతుంది, లైట్ కూడా వస్తుంది మనకి. ఆటోమేటిక్ పేపర్స్ అయిపోగానే ట్రే అనేది డౌన్ అయిపోతుంది. పైన ప్రింటింగ్ అనేది మనకి ఇక్కడ ఇటు పక్క ప్రింట్ వచ్చేస్తుంది. పేపర్ జామింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఈ డోర్ మీద ఇది ప్రింట్ అవ్వదు, ఇక్కడ కవర్ అవుతుంది. ఈ కవర్ ఇలా అంటే ఇలా అవుతుంది, ఇలా వన్ సైడ్ డోర్ అనమాట. ఇది ఇలా మనకి పట్టుకొస్తుంది.
ఇది చూడండి యూనిట్ అనేది ఇందులోనే ఫిక్సింగ్ యూనిట్ ఉంటుంది, ఇందులోనే డూప్లెక్స్ యూనిట్ ఉంటుంది, ఇందులోనే ఇమేజ్ బెల్ట్ ఉంటుంది. ఇదన్నిటి కలిపి ఇది ఒకటే హ్యాండిల్ అన్నమాట మనకి. ఈ హ్యాండిల్ అనేది అన్లాక్ అనేది ఇలా అన్లాక్ చేసుకోవాలి. లాక్ సింబల్ అన్లాక్ సింబల్ ఇక్కడే ఉంటుంది. ఇలా మనం మన వైపుకి లాక్కోగానే యూనిట్ అనేది మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ పేపర్ జామింగ్ అయితే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ అంటారు దీన్ని, ఇక్కడ ఆగిపోతుంది మనకి. ఇచ్చేసారు ఇక్కడ ఇది ఇమేజ్ ట్రాన్స్ఫర్ బెల్ట్, ఇది ఇది ఫిక్సింగ్ యూనిట్. ఓకే, పేపర్ జామ్ అయితే ఇలా రోల్లో నుంచి మనం తిప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఈ హ్యాండిల్ ఇలా రిమూవ్ చేస్తే నెయిల్స్, నెయిల్ కిట్ అన్నమాట. 1, 2, 3, 4, 6 6 నెయిల్స్ ఉంటాయి. ఇది హీటర్ సెక్షన్ లోపల. ఈ లోపల రెండు హీట్ రోలర్స్ ఉంటాయి, చేయి పెట్టకండి కాలిపోతుంది. ఓకే, పేపర్ జామ్ అయితే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. బ్యాక్ అండ్ బ్యాక్ కాపీలో జామ్ అయింది అనుకోండి, ఇది బ్యాక్ అండ్ బ్యాక్ యూనిట్. ఇక్కడ డౌన్ ఎయిర్ ఉండింది కదా, ఈ యూనిట్ని మనం ఎలా అంటే ఇక్కడ మనకి బ్యాక్ అండ్ బ్యాక్లో తెలిసిపోతుంది. ఇది బ్యాక్ అండ్ బ్యాక్ యూనిట్. ఓకే, జస్ట్ తీసి ఇట్లా లాక్ చేసుకుంటాం. వెరీ సింపుల్, మనకి వేరే జామ్ అయ్యడానికి వేరే ఇంకెక్కడ ఛాన్స్ లేదన్నమాట. ఇది ఒకటి మనకి ఇక్కడ ఒకటే ఉంటుంది. ఎవరైనా చూసారా ఇది ట్యూనర్ బుల్లెట్ అనమాట, ఇది ట్యూనర్. ఇప్పుడు లాక్లో ఉంది, మనకి చేస్తే ఇది అన్లాక్. ఇక్కడ చూడండి కవర్ అనేది, ఇది మనం ఇలా తీయగానే బుల్లెట్ అనేది ఇట్లా రివర్స్లో మనకి వెనక్కి వస్తుంది. ఇది టోనర్ బుల్లెట్. ఒరిజినల్ టోనర్ వాడితే చాలా హ్యాపీ. సరే, మనం ఆర్సీ టోనర్ మన జనరల్గా బయట దొరికేది. ఇక్కడ ఈ మూత క్యాప్ ఓపెన్ చేసేసి మనం ఇందులో నుంచి టోనర్ పోసేసుకోవచ్చు. ఇలా పెట్టేటప్పుడు కూడా చూడండి, ఇలా ఈ గాళ్ళు అనేది మనం ఇక్కడ ఇలా పెట్టాలి. ఈ లాకింగ్లో ఇలా పెట్టేసి బుల్లెట్ ఇలా తిరిగి తిరిగేటట్టు చూసుకొని ఇలా లాక్ చేస్తే మనకి ఇలా బుల్లెట్ అనేది లాక్ అయిపోతుంది. ఇక్కడ ఇలా లాక్ లాక్ రిమూవ్ చేయగానే వచ్చేస్తుంది. ఇందులో కూడా 1500 షీట్స్ పడతాయి మనకి. దీంట్లో 1500 షీట్స్ ఈచ్, రెండు క్యాసెట్స్ వస్తుంది. రెండు కూడా 2 15 3000 షీట్స్ అనేది మనకి ఈ రెండు క్యాసెట్స్లో ఎక్కుతాయి. చాలా హెవీ డ్యూటీ వస్తుందండి మిషన్ కూడా. ఈ రెండు ట్రేస్ యూనివర్సల్ ట్రేస్, మనం A4R లీగల్ ఇలా పేపర్స్ A3 వరకు పెట్టుకోవచ్చు. ఇది కూడా అడ్జస్ట్మెంట్, ఈ ట్రే కూడా మనకి ఇలా అడ్జస్ట్ ఉంటుంది. ఓకే, పేపర్స్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు అన్నీ ముందుగానే వస్తాయి.